రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వైద్య డేటా నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వ పథకం సరిగా అమలు కాలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తెలిపింది నేషనల్ హెల్త్ మిషన్లో థర్డ్ పార్టీ ద్వారా బయోమెడికల్ పరికరాల నిర్వహణ సరిగా జరగలేదని కాంట్రాక్టర్ సరిగా పనిచేయకపోయినా గడువు పెంచిందని గుర్తించింది జైళ్ల శాఖలో ఖాళీలు ఉన్నాయని జైలు మాన్యువల్ కు ప్రభుత్వం ఆమోదం తెలపలేదని పేర్కొంది వివిధ పురపాలికల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని కాగ్ నిర్దరించింది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన నివేదికలో భాగంగా సామాన్య సామాజిక ఆర్థిక రంగాల్లో కొన్ని పరిశీలనలను వెల్లడించింది జైళ్ల శాఖలో ముప్పై శాతం ఖాళీలు ఉన్నాయని ఇది జైలు పరిపాలన నిర్వహణ విషయంలో మానవ వనరుల లేమిని సూచిస్తోందని పేర్కొంది నైపుణ్యాభివృద్ధి కోసం ఖైదీలకు పారిశ్రామిక శిక్షణ ఉపాధి అవకాశాలు లేవని కాగ్ వెల్లడించింది మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల విద్యా విధానంలో అనర్హులైన వారికి కోటి తొంభై లక్షలు ఉపకార వేతనాలుగా అందాయని కాగ్ గుర్తించింది ఎలక్ట్రానిక్ వైద్య డేటా నిర్వహణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం ఈహెచ్ఎంఎస్ ప్రాజెక్టు సరిగా అమలు కావడం లేదని తెలిపింది కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన ముప్పై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు ప్రజా పనుల శాఖలో ఉన్నాయని గుర్తించింది ఇదే ఖాతా నుంచి గుత్తేదారుకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు విడుదల చేసి లబ్ధి కలిగించారని కాగ్ నిర్ధారించింది గ్రేటర్ వరంగల్తో పాటు మరో నాలుగు పురపాలికల్లో ఖాళీ స్థలాల ఆస్తి పన్ను మదింపు వసూలు చేయకపోవడం వల్ల ఆదాయం కోల్పోయామని కాగ్ ప్రస్తావించింది సిరిసిల్ల పురపాలికకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నా పదమూడవ ఆర్థిక సంఘం నిధుల నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో లోయర్ మానేరు డ్యాం నుంచి వృధాగా పంపింగ్ స్టేషన్ నిర్మించారని కాగ్ తప్పుబట్టింది సంగారెడ్డి పురపాలికలో కోటి తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ఆరేళ్లైనా పూర్తి కాలేదని పేర్కొంది డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు లక్షల వ్యయం చేసినా ఫలితాలు ఇంకా అందలేదని పేర్కొంది కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల వల్ల స్పందన లేదని కాగ్ వివరించింది హెచ్ఎండీఏ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హ్యాబిటేట్ సెంటర్ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యయం నిరుపయోగమైందని తెలిపింది కూకట్పల్లి నాలా మళ్లింపు కోసం కాంట్రాక్టర్ నూట ముప్పై రెండు కేవీ భూగర్భ కేబుల్ డ్యామేజ్ చేస్తే రిపేర్ ఖర్చులు హెచ్ఎండబ్ల్యూఎస్ చెల్లించిందని కాగ్ తప్పుబట్టింది కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేయలేదని వివరించింది ములుగు జిల్లాలో రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్య చేపట్టిన పంచాయతీరాజ్ రోడ్లకు అనుమతులు పొందకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోయాయని కాగ్ వెల్లడించింది